ఆదిశంకరులు యావత్ భారతదేశంలో ఈ హైందవ అప్పటి సనాతన ధర్మ ప్రచారం మీరన్నమాట అవును సనాతన ధర్మ ప్రచారం చేశారు యావత్ భారతాన్ని అగృతం చేశారు ఆ ఉత్తరోత్తర వివేకానందుడు అంత ప్రతిభావంతంగా ఇవాళ 150వ సంవత్సరం ఇవాళ అంత ప్రతిభావంతంగా ఇవాళ మన పీఠాధిపతులు గాని సర్వసంగ పరిచారకులు గాని ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళ పరిధులకు తగినట్టుగా వాళ్ళ యోగ్యతకు శక్తికి తగినట్టుగా వాళ్ళ పనులు చేస్తూనే ఉన్నారు ఒకణ్ణి ఇంకొకటితో పోల్చడానికి వీల్లేదు అంటే మనకి వీల్లేదు ఇప్పుడు శంకర్లతో వివేకానందుని పోల్చడానికి వీల్లేదు ఒక ధర్మాన్ని ప్రచారంలో ఆయన ఒక స్థాయి అదే శంకర్ల వ్యక్తిత్వం శంకర్లది వివేకానందుని వ్యక్తిత్వం వివేకానందుది అలాగే మరోహళ్ళది కూడాను ఎవ్వళ్ళను ఎవళ్ళతో పోల్చడానికి వీల్లేదు కానీ ప్రతి వాళ్ళు తమ యొక్క పరిధుల్ని తమ యొక్క శక్తి సామర్థ్యాల్ని అనుసరించి తమ యొక్క ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ వస్తే మన యొక్క ధర్మానికి ఏ విధమైన చ్యుతి ఉండదు అని మనం చక్కగా తెలుసుకోవచ్చు ఇవాళ ఆరంభం అంటే తెల్లారుజామున టీవీయో పేపర్ పెట్టడం దగ్గర నుంచి విచారం దుర్మార్గం కన్నీరు రక్తపాతం ద్రోహం ఇవి తప్ప ఒక పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ కనపట్లేదు స్వామి తెల్లారగట్టడితోటి ఒక నెగటివ్ ఎనర్జీతో ప్రారంభం నెగటివ్ ఎనర్జీతో ఎండ్ అయిపోతుంది దీనికి ముక్తి ఏమిటి మార్గం ఏమిటి మీకే తెలుసు కదా టీవీ వల్లనే కదా ఈ స్థితి వచ్చింది టీవీలకు ముందు ఈ స్థితి లేదు కదా టీవీలు ధర్మానికి అనుగుణంగా ప్రతి ఒక్కడికి అత్యంత ఆవశ్యకమైనటువంటివి ఏవేవైతే ఉన్నాయో అటువంటి విషయాల్ని జనానికి తెలియజెప్పాలి అశ్లీలమైనటువంటి విషయాలు కానీ దృశ్యాలు కానీ ఎవ్వరు కంటపడకూడదు అటు ఆ విషయంలో టీవీలు చాలా జాగ్రత్త వహించాలి అనేది నా అభిప్రాయం అంటే ఇక్కడ మనిషి ఇలా నాగరికత కల్చరు తెలివితేటలు అలా ప్రవహిస్తూ చాలా ఉన్నతికి చేరుతున్నప్పుడు వీటిని మన మన సాంప్రదాయానికి సంస్కృతిని వీటి ద్వారా ఎలా మెరుగుపరచుకోవచ్చు అది కాదు చెప్పాను కదా ముందర తల్లిదండ్రులు ఇంకో విషయం ఏమిటంటే మన యువతకు వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో మా సంస్కృతిని మన ధర్మాన్ని ప్రతిబింబించేటటువంటి రీతిలో వాళ్ళ యొక్క పాఠ్యాంశాలు ఉండాలి అదే ఇప్పుడు అంతరించిపోతున్నది మేము బాల్యంలో మేము స్కూళ్ళల్లో చదువుకునే రోజుల్లో మాకు తెలుగు టెక్స్ట్ బుక్ ప్రతి దాంట్లోనూ మహాభారతం నుంచి ఒక కథ ఉండేది రామాయణం నుంచి ఒకటి ఉండేది కాళిదాసు కావ్యాల నుంచి ఒకటి ఉండేది విక్రమార్క కథల నుంచి ఒకటి ఉండేది ఇప్పుడు అవి ఏవీ లేవే ఎట్టా మన యువతకు మన ధర్మాన్ని గురించి తెలుస్తుంది ఇప్పుడు ఉండే పాఠ్యాంశాల్లో మన సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఏ అంశమూ లేదు అటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది అంటే వాళ్ళంటారు ఏదైతే మనం చదువుకుంటున్నామో వాటిని విజువల్ గా దృశ్య రూపంగా మేము మహాభారతం రామాయణం మరొకటి దృశ్యమానం చేస్తున్నాం కదా దృశ్యమానం కాదు వాడు స్కూల్లో వాడి పాఠ్యాంశంలో ఇది బేసిక్ మూలంలో అది లేదు నా జ్ఞాపకం ఉంది నేను చదువుకున్నప్పుడు మహాభారతంలో అర్జునుడి యొక్క అస్త్ర విద్యా కౌశల్ నుంచి ఒక భాగం ఉన్నది ఫిఫ్త్ ఫారంలో కచదేవ్యాయన ఉపాఖ్యానం ఒక భాగం పెట్టారు సిక్స్త్ ఫారం చదువుకున్నప్పుడు ఉదంకోపాఖ్యానం నుంచి పెట్టారు ప్రతి ఒక్క తరగతిలోనూ మహాభారత భాగం తప్పకుండా పెట్టేవాళ్ళు కాళిదాసు కుమార సంభవాన్ని నన్నెచ్చోడు అనే మహాకవి తెలుగు అనువదించాడు దాన్ని పెట్టారు ఒక టెక్స్ట్ బుక్లో నన్నెచ్చోడుని కుమార సంభవం మేఘ సందేశాన్ని ఒక ఆయన అనువదించాడు దాన్ని పెట్టారు మరుదగ్గిన జలధూమమయమైన మయలేడ అని చెప్పేసి కుమార మేఘ సందేశాన్ని అనువదించిన దాన్ని పెట్టారు ఇప్పుడు అవి ఏవీ కానరావే వాటి వల్ల మాకు ఆ పాఠాలను చదివినప్పటి నుంచి ఆ మన పూర్వజుల యొక్క మహత్వం వాళ్ళ యొక్క ఆ సత్యనిష్ట ధర్మనిష్ట అవన్నీ మా తల్లోకి వస్తుండేవి ఇప్పుడు ఎట్లా వస్తాయి ఏమి అసలు ఆ ఒక్క పాఠ్యాంశంలో అది లేకపోతే పైపు ఆ పాఠ్యాంశాన్ని మాకు పాఠాలు చెప్పే మాస్టర్లు ఎంత తాత్పర్యంతో చెప్పేవాడు వాటిని అనుభూతితో చెప్పేవాడు దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడు मेघ संदेश कुमार संभव किरातार्जुन नैन चुनाव ఎప్పుడైతే ఇప్పుడు సంస్కృతం మృత భాష కాబట్టి దాని సంస్కృతం కాదు దాని ఆ తెలుగును తెలుగు కావ్యాల్లో భాగాలు మాకు పెట్టింది సంస్కృతం కావ్యాలు కాదు అదే మేఘ సందేశాన్ని తెలుగు కన్ననే చూడుడనే మహాకవి తెలుగుకు అనువదించాడు ఆ భాగం మాకు పెట్టారు దాంట్లో ఎంత మాకు మా పాఠం చెప్పేవాళ్ళు విమర్శగా చెప్పేవాళ్ళు అంటే ఆదికవి నన్నయ్య భట్టు గారు वाड़ीमयूखमुल कलुगुवाडपरांबुधिगृंके धेनुगुल नेडिटवच्चनेकतम अन्नपुडु वाड़ीमयूखमुल अब्बायि सामान्यंगा तेलुगु पदानिकि संस्कृत पदानिकि समासं चेयकूडदु अवुनु आयन महानुभावुडु आयन चेसाडु काबट्टि दानिनि मनं स्वीकरिंचाలి वाडि वाडि अनेदि अच्च तेलुगु पदं मयूखम अने संस्कृत पदं आ रेंडिटिकि समासं चेसाडनि सामान्यंगा चेयकूडदु इटुवंटि लोतुपातुलु चेप्पेवाळ्ळु माकु पाठालु चेप्पेटप्पुडु వాడిమయూఖముల్ గలుగువాడు నన్నయ్య భట్టు గారు ప్రయోగించాడు ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన ప్రయోగాన్ని మనం స్వీకరించొచ్చు మన వల్ల ప్రయోగించడానికి వీల్లేదు ఈ లోతుపాదుల్ని మాకు చెప్పేవాళ్ళు ఇవాళ ఎవరు చెప్తున్నాడు నేను గోదావరి హారతి ఉత్సవానికి రాజమండ్రి మర్నాడు మూడో నాడు నా మ్యారేజ్ డే మా ఆవిడ పాలకొల్లో ఉంది మా టీవీ వాళ్ళు ఫోన్ చేశారు ఇట్లాగా మీరు రేపు అర్జెంటుగా వచ్చి స్వామి వారిని ఇంటర్వ్యూ చేయాలి ఇది జీవితానికి సరిపడే అద్భుతమైన అనుభవం ఎలాగైనా డైలమాలో సాయి ఫైనల్గా నా మనసుకు అది ప్రతి సంవత్సరం వచ్చేది ఇది మళ్ళీ జరగవచ్చు ఎట్లా ఏమో ఇట్ మే బీ ఇంపాసిబుల్ అనే ఉద్దేశంతో డైరెక్ట్గా వచ్చేసాను